తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కేంద్ర కారాగారంలో కరోనా కేసు బయటపడటంతో కలకలం రేగింది. కారాగారంలో ఉన్న ఓ ఖైదీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాకినాడకు చెందిన ఓ వృద్ధుడు మే నెలలో శిక్ష పడి కారాగారానికి వచ్చాడు. ఈ నెల 17వ తేదీ నుంచి దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆ ఖైదీని ఈ నెల 19వ తేదీన జీజీహెచ్కి తరలించారు. వైద్యుల అనుమానంతో కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్గా తేలింది. దీంతో జైల్లో ఉన్న అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు జైలు సూపర్ రాహుల్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కేంద్ర కారాగారంలో కరోనా కేసు బయటపడటంతో కలకలం రేగింది. కారాగారంలో ఉన్న ఓ ఖైదీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాకినాడకు చెందిన ఓ వృద్ధుడు మే నెలలో శిక్ష పడి కారాగారానికి వచ్చారు. ఈ నెల 17వ తేదీ నుంచి దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆ ఖైదీని ఈ నెల 19వ తేదీన జీజీహెచ్కి తరలించారు. వైద్యుల అనుమానంతో కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్గా తేలింది. దీంతో జైల్లో ఉన్న అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. రైటర్, రాజమండ్రి జైల్లో ఒక ఖైదీకి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, గాయత్రి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీకి కరోనా సోకినట్టుగా సమాచారం బయటకు వచ్చింది. అయితే ప్రస్తుతం అతను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఖైదీల వాటిలో చికిత్స పొందుతున్నాడు. అంటే తన ఈ గత నెల, అంటే ఈ నెల 19వ తేదీన జ్వరం చోకింది. జ్వరం చోకి తోకడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత అతనికి కరోనా టెస్ట్ మామూలు టెస్ట్ చేస్తే ర్యాపిడ్ టెస్ట్ లో కోవిడ్ అని తేలిందని చెప్పేసి చెప్తున్నారు. ఆ తదుపరి నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి కాకినాడ ల్యాబ్ కు పంపారు. ఇంకా ల్యాబ్ నుంచి తమకు రిజల్ట్ రాలేదని చెప్పేసి జైలు అధికారులు పక్కన చెప్తున్నారు. అయితే అతనికి కోవిడ్ సోకిందని, అదే తరహాలో కోవిడ్ తరహాలోనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కాకినాడకు చెందిన ఆ ఖైదీ ఒక నేరం మీద 7 జైలు శిక్ష పడింది. దాంతో మే నెలలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా అతనికి జ్వరం సోకడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన తర్వాత ప్రాథమిక టెస్ట్ లో పాజిటివ్ అని తేలడంతో దానికి నిర్ధారణ చేసుకోవడం కోసం ఆర్టీపీసీఆర్ చేసి కాకినాడ ల్యాబ్ పంపించారు. ఇంకా రిజల్ట్ రాలేదని చెప్పేసి ఇక్కడ జైలు అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే అతనికి కోవిడ్ సోకిందని, అదే తరహాలో అదే విధమైన వైద్యం అందిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఏదైనా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ఖైదీకి కోవిడ్ సోకింది అనేది ఒక సంచలనంగా మారింది. అందరిలో కూడా ఒక ఆందోళన నెలకొంది. అయితే జైలు అధికారులు చెప్పడం అంటే అది జైల్లో ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ క్షేమంగా ఉన్నారు, ఎవరికి ఈ కోవిడ్ లక్షణాలు కానీ అలాంటివి ఏం లేవు, ఎవరికి కూడా జ్వరాలు కూడా ప్రస్తుతం లేవని చెప్తున్నారు. అయితే అతనికి ఏ విధంగా వచ్చింది అనేది నిర్ధారణ పరీక్షల కోసం ఆర్టీపీసీఆర్ చేసాము, అది ఇంకా మాకు ఫలితం రాలేదని చెప్పేసి మాత్రం జైలు అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల ఈ కోవిడ్ ఫేవర్స్ అయ్యి వస్తున్న నేపథ్యంలో టెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఈ కోవిడ్ సంబంధించిన వార్డులన్నీ కూడా సిద్ధంగా ఆదేశించారు. అవసరమైన వారికి టెస్టులు చేస్తున్నారు. అది ప్రాథమికంగా ఇప్పుడు వచ్చేవన్నీ కూడా రేపు మా సాధారణ స్థాయిలోనే ఉంటుందని చెప్పేసి మరోసారి వైపు వైద్యులు చెప్తున్న పరిస్థితి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.